వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసెంబర్ తొమ్మిది ద్వాదశ రాశిల వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి ఈ రోజున గ్రచ్చల రీత్యా అనారోగ్యం నుంచి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీరు ఆటల పోటీల్లో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది మీ డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయో తెలుసుకోండి లేనితో రానున్న రోజుల్లో మీకు ఇబ్బందులు తప్పవు ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి కానీ మీ ఇంటికి అతిథులు ప్రవాహాలాగా వచ్చేస్తారు విలువైన కానుకలు బహుమతులు కూడా ఇంకేమీ సంతోషం కలిగించలేవు ఎందుకంటే మీ లవర్ చేత అవి తిరస్కరించబడి బడినవే కావచ్చు నిరంతరము మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలించనుంది ఖాళీ సమయంలో ఈరోజు మీరు ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ని చూడగలరు మీ వైవాహిక జీవితం ఈరోజు తనకు కాస్త సమయం ఇవ్వమంటూ మొత్తుకుంటుంది శివలింగానికి నీటిని అందించడం ప్రేమ జీవితంలో పవిత్రంగా ఉంటుంది వృషభ వారు వృషభ రాశి వారికి ఈ రోజున మీ ఆరోగ్యం గురించి ఆందోళన మానండి అది అనారోగ్యానికి శక్తివంతమైన విలువ మందు మీ సానుకూలమైన దృక్పథం ఆ వ్యతిరేకత దృక్పథాన్ని తన్ని తరిమేస్తుంది అనుకుని బిల్లులు ఖర్చును పెంచుతాయి మీ కుటుంబంతో కొంత సమస్యలు ఉన్నాయి కానీ వాటిని మీ మనసును పట్టించుకోకండి అది మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది మీరు ఇవాళ ప్రేమ రాహిత్యాన్ని అనుభవించే అవకాశం ఉంది మీ టీంలో అత్యంత చికాకు పెట్టే ఈ ఈరోజు ఉన్నట్టుండి ఎంతో మేధావుగా మారిపోతాడు ఈ రాశికి చెందిన వారు పొగాకుకు మొద్దు పానీయులకు ఈరోజు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మంచి తిరిగి లేదా ఒక చక్కని కౌగలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలు మీరు కనుక ఈరోజు పట్టించుకోలేదని అంటే గాయపడవచ్చు మంచి ఆరోగ్యానికి మీ రోజువారీ దుస్తులు ధరించడానికి తెల్లబట్టలను వాడండి మిథున రాశివారు మిథున రాశి వారికి మీ బాల్యత గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడులోకి వస్తారు మీకు ఈరోజు ధర నష్టం సంభవించవచ్చు కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు పత్రముల మీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త అవసరము మీ కొరకు ప్రవర్తన పిల్లలకు కోపం తెప్పిస్తుంది మీకు మీరు అర్థం చేసుకోవాలి లేకపోతే అదే మీ మధ్యన అవరోధం సృష్టిస్తుంది మీ కలల రాణిని స్వప్న సుందరిని ఈరోజు చూస్తారు కనుక ఇప్పుడు ఆమె కలవగానే కళ్ళు సంతోషంతో చమక్కమంటాయి గుండె వేగంగా కొట్టుకుంటుంది మీకంటే పెద్దవారు సీనియర్లని అలసగా తీసుకోకండి మీరు ఈరోజు మంచి నవన్లు కానీ మ్యాగ్జిన్లు కానీ చదువుతూ కాలం గడుపుతారు పెళ్ళంటే కేవలం మీరు ఈరోజు ప్రేమాన్ని మీరు తెలుసుకుంటారు బెడ్రూమ్ యొక్క దక్షిణ గోడపై బల్బు ఎరుపుబలుపును ఉంచండి మరియు కుటుంబాన్ని ఆనందం తెస్తుంది కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి ఈ రోజున మీ శారీరక సౌస్థం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఎంతో ధనం తొంగలించబడుతుంది టెన్షన్లు కలిగే సమయం నడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల ఆసరం మీకు లభిస్తుంది మీకు ప్రియమైన వ్యక్తి మీ శ్రీమతి నుంచి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది ఈరోజు మీ దృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది ఎదురు చోటనని అవార్డులు తెస్తుంది ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ని చూడగలరు విమెన్ ఆర్ ఫ్రమ్ యేనస్ మెన్ఆర్ మార్స్ అనేవి వినస్ మార్స్ పరస్పరం ఒకరికొకరు కలిసి పోయే రోజు ఇది మంచి ఆరోగ్యం ఆర్థిక ఆదాయాన్ని పొందడానికి మద్యపాన మరియు మాంసాహారాన్ని రద్దు చేయండి అలాగే హింసాత్మక మరియు క్లిష్టమైన ప్రవృత్తి మరియు మోసం చేసే డోనర్లు కూడా నివారించండి సింహరాశి వారు సింహరాశి వారికి సింహరాశి వారికి ఈ రోజున మీ వాదంతోనూ మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులు మెప్పించగలరు మీ సహోద్యోగుల్లో ఒకరు మీ యొక్క విలువైన వస్తువులు దొంగిలిస్తారు కాబట్టి మీరు మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము మీ అభిరుచులకు ఇంకా కుటుంబ సభ్యులతోనే సమయం కేటాయించగలరు మీ రొమాంటిక్ సంబంధం ఈరోజు సఫర్ అవుతుంది మీ సృజనాత్మకత పోయిందని మీరు నిర్ణయాలు ఏవి తీసుకోలేరని మీరు చాలా కష్టమని భావిస్తారు ఈరోజు వ్యాపారస్తులు వారి సమయాన్ని ఆఫీసులో కాకుండా కుటుంబ సభ్యులతో గడుపుతారు ఇది మీ కుటుంబంలో ఉత్తేజాన్ని నింపుతుంది ఈరోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి మంచి నైతిక ప్రవర్తనను కొనసాగించడం ద్వారా మంచి ఆర్థిక స్థితిని పొందుతారు కన్యా రాశి వారు కన్యా రాశి వారికి ఈ రోజున మీరు గతంలోని సంఘటనలను తలుచుకుంటూ ఉంటే మీ నిస్పృహ మీ ఆరోగ్యాన్ని నాశనం చేయవచ్చు వీలైనంత రిలాక్స్ ఆపండి ఈరోజు మీ బంధువులతో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారు వారికి అప్పు ఇవ్వకండి సోషల్ ఫంక్షన్లకు హాజరి అవకాశాలు ఉన్నాయా మిమ్మల్ని బాగా బరపతి గల వ్యక్తులకు దగ్గర చేస్తుంది ప్రేమలో మీ కఠినత్వానికి క్షమాపణ చెప్పండి మీ సహా ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు నిర్వహించే విధానం నచ్చుకోలేరు కానీ మీకు చెప్పకపోవచ్చు ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుంచి పరిశీలన చేసుకోండి అది తెలివైన పని అవగలదు ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతులు తాలూకు రోజులు మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీరు తిరిగి ఉన్నారు కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించడానికి ఈరోజు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి నీలపు పువ్వులు అందించి సరస్వతి దేవతకు ఆరాధించడం ద్వారా కుటుంబ జీవితంలో ఉపయోగకరంగా ఉంటుంది కన్యారాశివారు కన్యా రాశి వారికి ఈ రోజున మీ హెచ్చు శక్తిని మంచి పనిని వినియోగించండి ఈ రోజులో ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి వారి యొక్క ఆర్థిక స్థితి కుదురుపడుతుంది ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో విభేదాలు లేకుండా చూసుకోండి రోజు మీ వెనుకకు నెట్టేయబడుతుంది కనుక వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలి లేదంటే మీరు ఆ ఖాళీ సమయాన్ని వాటి గురించి ఆలోచించి వృధా చేసుకుంటారు ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈరోజు మీ జీవిత భాగస్వామి మీరు గొడవ కావచ్చు స్నేహితులతో కలిసి బాతకాన్ని కొట్టడము మంచి విషయమే కానీ రాత్రంతా పని చేయటం వల్ల మీరు తలనొప్పి సంభవించవచ్చు ఓం రామ్ మహా మహామంత్రాన్ని పదకొండు సార్లు జపించండి తులారాశివారు తులారాశి ఈ రోజున భావోద్వేగాలు వంగన తత్వం ప్రత్యేకించి పార్టీలు అదుపు చేయడానికి ప్రయత్నించండి లేదంటే అది పార్టీలు అందరి మూడిని పాటు చేస్తుంది బ్యాంక్ వ్యవహారాల్లో జాగ్రత్త వ్యవహరించి చేయవలసి ఉంటుంది పాత సంబంధాల బంధుత్వాలు పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి రోజు ఒక ప్రియమైన సందేహం వల్ల ఈరోజు మీరు సంతోషంతో హాయితో నిండిపోతుంది సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తుంది లాభదాయకమైనటువంటి రోజు ఇక మీరు విశ్వ విజేతలు అవుతారు అన్నమాట మీ వైవాహిక జీవితంలోకి వెళ్ళి అత్యుత్తమైనటువంటి క్షణాలను మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు ఉన్నారు మీకు బాగా దగ్గరైన వారితో రోజు రాత్రంతా ఫోన్లో మాట్లాడతారు మీ జీవితంలో ఏం జరుగుతుంది వారి స్తారు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రవహించిన నదిలో ఒక తుప్పో పవిత్రమైనటువంటి నాణాన్ని వదిలిపెట్టండి రుచికి రాసేవారు రాశి వారికి ప్రయోజనకరమైనటువంటి రోజు దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి మీకు విముక్తి పొందుతారు ఆర్థిక పరంగా మీకు మిష్టంగా ఉంటుంది మీరు ధనార్జన చేస్తారు మీ మాటకు కఠినంగా తర్వాత మీ చిన్నపిల్లల చెస్టులో అమాయకత్వం మీ కుటుంబ సభ్యులు పరిష్కరించడంలో ప్రాముఖ్యత వహిస్తుంది సాయంత్రం మీరు నడకుని వెళ్ళినప్పుడు తక్షణ ప్రేమ మీకు ఎదురవుతుంది ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈరోజు చదువు పట్ల సంత చూపిస్తారు కఠినం అవుతుంది స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు ఈరోజు మీ వైవాహిక జీవితంలో అత్యత్తమ గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది రోజు అదే పనిచేయడం లేదా ఒకే మార్పులేని దినచర్యను అనుసరించడం ఒక వ్యక్తిని మానసికంగా అలసిపోతుంది మీరు కూడా అదే సమయంలో బాధపడవచ్చు మీరు నేరు అలసిపోయి ఉండే మీ జీవులు ఒక రాగ్ఞానం ఉంచండి ధనుసు రాశివారు వారు ధనుసు రాశి వారికి ఈ రోజున మీ బుర్రలోకి సానుకూలమైన ఆలోచనలు రానియకండి మీరు విహారయాత్రకు వెళ్తూ ఉంటే మీ యొక్క సామాను పట్ల జాగ్రత్త అవసరం లేనితో మీరు వాటిని పోగొట్టుకు తప్పదు మరీ ముఖ్యంగా మీ యొక్క టాయిలెట్ను కూడా జాగ్రత్తగా భద్రపరచుకోలేను ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొండ మారండి మీ శ్రీమతికి మీరు బాగా విస్ విస్ఫుటంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమె సపోర్ట్ ఓదార్పును ఇవ్వగలరు కొన్ని అనివార్య కార్యాల కార్యాలయంలో మీరు విచారాన్ని అవుతారు దాని గురించి ఆలోచించే సమయాన్ని వదర్ చేస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు అదనపు స్పెషల్ టైం ఇస్తారు మీరు ఈరోజు మీ అమ్మగారితో మంచి సమయాన్ని గడుపుతారు మీ తల్లిగారు మీతో చిన్నప్పటి జ్ఞాపకాలు మీతో పంచుకుంటారు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆకుపచ్చ గడ్డిపై చెప్పులు లేకుండా నడవండి మకర రాశివారు ఈరోజు మీరు పూర్తి హుషారులు శక్తివంతులే ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నవి కానీ మీ యొక్క దూకుడు చే మీరు అనుకూలత ప్రయోజనాలు పొందలేరు బంధువులు మీకు సపోర్టివ్గా వచ్చి మిమ్మల్ని చికాకు పరుస్తున్న బాధ్యతలను వారిని ఎత్తిన వేసుకుంటారు గ్రహ మీకు నశించేమైన వారితో ఐస్ క్రీములు చాక్లెట్లు తినే అవకాశం ఉంది రోజులు మరింత మంచిగా ఉండటానికి మీరు మీ కొరకు బిజీ సమయాల సమయాన్ని కేటాయించడానికి బయటకు వెళ్ళడం నేర్చుకోండి ఈరోజు మీ జీవిత భాగస్వామి కొరకు నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాటలను బయటకు తీస్తారు మంచి ఫోటోలను మీరు తీస్తారు బలమైన ఆర్థిక స్థితి కోసం తినడానికి ముందు మీ పాదాలను కడగాలి మరి అది సాధ్యం కాకపోతే తినేటప్పుడు పాదరక్షణను తొలగించండి వారు కుంభరాశి వారికి ఈ రోజున మీకు చక్కని శరీర ఆకృతి కోసం ఫిట్నెస్ కోసం బరువు తగ్గే కార్యక్రమాలు సహాయపడతారు ఆర్థికపరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పించి ఉంటే మీరు వారి నుంచి ఈరోజు మీ ధనాన్ని తిరిగి పొందగలరు ఇంటిని మెరుగుపరుచుకునే ప్రాజెక్టుల గురించి పరిశీలించాలి అనుకుని రొమాంటిక్ వంపు మీ శరీరానికి మీ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులు కలవడం కంటే ఉండేందుకు ఇష్టపడతారు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు చాలా కాలంగా మీరు కొనుక శాపగ్రస్తులే గడుపుతూ ఉంటే ఈరోజు మీరెంతో ఆనందంగా గడపబోతు ఉన్నారని తెలుసుకోండి ఈ రాశికి చెందిన యుక్త వయసు వారు జీవితంలో ప్రేమ లేదు అని గ్రహిస్తారు అస్తవ్యస్తంగా ఉన్న మరియు పాతబట్టలు వార్తపత్రికలు వంటి చెద్దని మీ ఇంటి నుంచి పారేయండి కుటుంబంలో ఆనందం కోసం చివరిగా మీన రాశివారు మీనరాశి వారికి ఈ రోజున మీ శరీర పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడటానికి ఆనందించడానికి అవకాశం ఉంది ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించుకోగలుగుతారు దీనికి కావలసిన మీ మీద మీకున్న నమ్మకం మీ కుటుంబ సభ్యులు గోరంతరు కొన్నతలు చేయవచ్చు ఒక కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితన మీ ఆత్మీయులు దొరకడంలో ముగింపుకు వస్తుంది ఈరోజు మీకు ఆహ్లాదంగా ఉండబోతుంది మీరు మీ మిత్రులతో కలిసి సినిమాకు వెళ్తారు అస్తవ్యస్తంగా ఉన్న మరియు పాతబట్టలు వార్తాపత్రికలు వంటి చెత్తను మీ ఇంటి నుంచి పారేయండి కుటుంబంలో ఆనందం కోసం ఈ వీడియో కనుక మీకు నచ్చి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి